చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా 1 గ్లాస్ వార్మ్ మిల్క్ ని తీసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. కొన్ని డేట్స్ అంటే ఖర్జూరం వేసుకోవాలి ముందుగా. ఖర్జూరం వేసుకున్న తర్వాత మనం కాజు వేసుకోవాలి అంటే జీడిపప్పు. తర్వాత బాదం. బాదం ని వాటర్ లో నానబెట్టుకుని తొక్క తీసుకొని వేసుకుంటే మంచిది. తర్వాత కొంచెం కిస్మిస్ ని కూడా వేసుకుందాం. తర్వాత ఒక 5 మినిట్స్ ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. తేనె ఉంటే తేనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక చేసిన మిక్చర్ ని మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మిల్క్ సరిపోకపోతే ఆ క్వాంటిటీకి సరిపడనంత మిల్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం స్వీట్నెస్ అండ్ టేస్ట్ కోసం చాక్లెట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోండి. సో మన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక గ్లాస్ లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని చాప్ చేసుకొని దాని మీద గార్నిష్ చేసుకోవాలి. ఈ డ్రింక్ ని మనం రోజు మార్నింగ్ తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంకా నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్ని ఉండడం వలన మనకి బలాన్ని కూడా ఇస్తుంది. సో మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్ లో తెలియజేయండి. సో ఫైనల్ గా మన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది.